Hello friends, welcome to Pari Kitchen. Nenu ee roju meeku chintakaya tokku pachadi ela cheyalo chupistanu. Daniki kavalsina ingredients chinna chintakaya tokku, ok cup green chilli, tomatoes pieces ga cut chesi pettukunna onions, garlic, కరివేపాకు, పోపు దినుసులు, సాల్ట్. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సీ జార్ తీసుకొని చింతకాయ తొక్కుంటుంది కదా అది వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, రుచికి సరిపడ సాల్ట్. సారీ, మిక్సీ వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు గార్లిక్ వేసుకున్నాము. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది గార్లిక్ వేసుకుంటే. ఇప్పుడు డ్రై చిల్లీ వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది చట్నీని ఇప్పుడు యాడ్ చేస్తాము. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ చట్నీ ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము. ఇలా వాటర్ ఏమైనా ఉంటే అది పైకి వస్తుంది. వాటర్ పోయే వరకు మనం ఉడకనిద్దాము. పచ్చిగా ఏమీ లేకుండా మనం ఇలా ఉడకనిస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఈ చట్నీ మనకి ఒక వన్ వీక్ వరకు స్టాక్గా కూడా పెట్టుకొని తినొచ్చు. ఏమీ అన్నంలో లేకపోతే వెజిటేబుల్స్ కర్రీస్ అలా. ఈ చట్నీ నిల్వ ఉంటుంది కాబట్టి ఇది టేస్ట్ వేసుకొని రైస్లో తినొచ్చు. దోశల్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇది చట్నీ ఉడికిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ చింతకాయ తొక్కు చట్నీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యేసుకుంటుంది తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ పెట్టండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.